నమస్తే బాబాయ్. అయ్యా పరిపాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు బాగుందయ్యా? బాగుందా? నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది? జగనే. ఎందుకంటే ఈ మా పేదవాళ్ళకైనా రైతులకైనా మేలు కల్పిస్తున్నాడు. అది జనం అంతా రైతులు కూడా కోరుకుంటుంది. అది అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజలకు మంచి చేయట్లేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. అది ఉత్తమ మాటలయ్యా, కల్పించుకొని చెప్పడం. పథకాలు వస్తున్నాయా మీకు? నాకు పింఛన్ వస్తుంది, మా భార్యకి 1800 వస్తుంది. మేమిద్దరం ముసలాళ్ళమే, ఏం చేసుకోలేకపోతున్నాము, మాకు మేలే జరుగుతుంది. నాకు 3 ఏళ్ళు వస్తాయ్యా. ఎలా చేస్తున్నారు? ఇంటికి వచ్చి వాలంటీర్ చేత పొద్దున్నే నిద్ర లేపి ఇస్తున్నారు. అంతకుముందు పోయి 2 రోజులు 1 రోజు కమిటీల్లో లేకపోతే పంచాయతీ ఆఫీస్ కాడనో కూర్చొని అత్త ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది లేదు, ఇంటికి చేసుకొచ్చి నిద్ర లేవగొట్టి ఇచ్చిపోతాను. చాలా మంచిదయ్యా. మరి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా యువత సపోర్ట్ అంతా నాకుంది, నేను సీఎం అవుతానని. ఎప్పుడు? పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ఒక చీటు కూడా రాదు, ఒక చీటు కూడా రాదు. మరి నారా లోకేష్ అంటున్నారు కదా చంద్రబాబు వాళ్ళ అబ్బాయి, జగన్ జైలుకి పంపిస్తా అంటున్నారు కదా. అది జనం అనుకుంటున్నారు, మా పాపం పుణ్యం మనకు తెలియదు కానీ మొత్తం మీద డబ్బులు నొక్కాడు, జైలుకి పంపిస్తాడు అని చెప్పుకుంటున్నారు. అది మరి పాపమో పుణ్యమో ఆ పేపర్లో లేటి మన వింటమే, అది ఎట జరగని. ఇది మాత్రం పరిపాలన అందరికీ, నువ్వని లేదు నేనని లేదు, అందరికి కూడా బాగానే వస్తుంది. గ్యారంటీగా అది.